స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జగన్ వల్లే పొత్తుట జనం యాక్సెప్ట్ చేస్తారా ఏపీలో బీజేపీ అంటే జనాలకు ఆగ్రహం ఉందని కమ్యూనిస్టులు అంటుంటారు వారు అనడం కాదు ఏపీ విభజన హామీలను వేటిని బీజేపీ సక్రమంగా అమలు చేయలేదన్న ధర్మాగ్రహం జనంలో చాలానే ఉందని చెబుతారు దానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు రావటమే కారణం ఆ తరువాత కూడా లోకల్ బాడీస్ కి జరిగిన ఎన్నికల్లో ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి పెద్దగా ఓట్లు పడింది లేదు అంటే ఏపీ జనాలు బీజేపీ పట్ల విముఖంగా ఉన్న చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు దానికి ఆయన చెబుతున్న కారణం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ ఎత్తిన పాలు పోసినట్లేనని ఇటీవలే సిపిఐ నేత రామకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు మరి బీజేపీతో పొత్తు అన్న దానిని జస్టిఫికేషన్ చేయటం టిడిపి మీదనే ఆధారపడి ఉంది అలా కనుక జనాలను ఒప్పిస్తే కనుక ఖచ్చితంగా ఈ పొత్తు సక్సెస్ అవుతుంది దానికి పొత్తుల కంటే ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనిలో బాబు ఉన్నారని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది బీజేపీతో పొత్తులు అని డైరెక్ట్ గా చెప్పకుండా ఏపీని పూర్తిగా తిరిగి నిర్మించాలంటే కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో కలిసి నడవాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఇక ఏపీని జగన్ సర్వనాశనం చేశారని కూడా బాబు అంటున్నారు తిరిగి ఏపీని గాడిలో పెట్టాలంటే కేంద్రం సాయం తప్పనిసరి అన్నది బాబుగారి వాదన రెండు వేల పద్నాలుగు లో విభజన గాయాలతో ఏపీ కునారిల్లిందని చెప్పి పొత్తులకు అప్పట్లో అంతా సెట్ చేశారు బాబు ఆనాడు ఉమ్మడి ఏపీ విభజనకు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా కారణమైందన్న మంట ఏపీ ప్రజలలో ఉంది అయితే ఏపీలో ప్రజలకు బీజేపీ దండీగా సాయం చేస్తుందని చెప్పి ఒప్పించారు బాబు అలా నాటి పొత్తులు సూపర్ సక్సెస్ అయ్యాయి ఇప్పుడు చూస్తే అలాంటి మ్యాజిక్ నే రిపీట్ చేయాలనుకుంటున్నారు నిజానికి ఏపీకి బీజేపీని విలన్ని చేయటంతో టీడీపీ పాత్ర రెండు వేల పంతొమ్మిదిలో చాలా ఎక్కువ ఆనాడు పనిగట్టుకుని ఏపీకి బీజేపీ తీరని అన్యాయం చేసిందని బాబు ఊరూరా తిరిగి చాటారు గిర్రున ఐదేళ్లు తిరిగేసరికి అదే నోటితో ఏపీకి బీజేపీ అవసరం ఉందని కూడా ఇదే బాబు చెప్పబోతున్నారా అన్న చర్చ సాగుతోంది ఈసారి విభజన గాయాలు అంటే పాతమాట అవుతుంది జనాలకు ఎక్కదు కాబట్టి ఏపీని జగన్ విభజన కంటే కూడా ఎక్కువగా సర్వనాశనం చేశారు కాబట్టి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి ఆ పార్టీ సాయం తీసుకోవాల్సిందే అంటూ ఒప్పిస్తారని అంటున్నారు మరి ఏపీ జనాలు ఈ రకమైన వాదనలు యాక్సెప్ట్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది మొత్తానికి ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరితే దానికి జగనే కారణమన్నట్లుగానే టీడీపీ వాదన ఉండబోతోందని అంటున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం